రాష్ట్రంలోని వికలాంగులైనటువంటి సోదరి సోదరులు నమస్కారం. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే చిన్న విషయం, అది చిన్న విషయమే కావచ్చు కానీ దివ్యాంగుల జీవితాల్లో మార్పు తెచ్చే విషయం, అది నిజమైన వికలాంగుల జీవితం. ఒక వికలాంగుడు, నిజమైన వికలాంగుడు పడేటువంటి బాధ భగవంతుని కూడా తెలుసో తెలియదు. ఎందుకంటే నిత్య పోరాటం చేసుకుంటూ ప్రతి విషయాన్ని తినే కాంచి మొదలు పెడితే పడుకునే, చేసిన కాంచి మొదలు పెడితే పడుకునే వరకు ప్రతిరోజు పడుతున్నటువంటి బాధ భగవంతుని కూడా తెలియదు. అలాంటి విషయాలు, అలాంటి బాధలు అందరికీ తెలియాలి అని అంటే అది మన పూర్తి వికలత్వం కలిగిన వారి అర్థమైతే తప్ప భగవంతుని కూడా అర్థమైంది. అలాంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి, ముఖ్యంగా ప్రభుత్వం కూడా గ్రహించి, పూర్తి వికలత్వం కలిగినటువంటి విషయం మీ మహిళలు వారు పడుతున్నటువంటి బాధలు చాలా ఉంటాయి. పురుషులు పడేటి కంటే మహిళలు పడుతున్నటువంటి బాధలు బాగు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం సమాజం దృష్టి తీసుకుపోవాలి అనే విషయాన్ని పూర్తి వికలత్వం కలిగిన వారిలో ఉంటుంది. కానీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేని వారు, పోనీకి పరిస్థితులు అనుకూలించని వారు, పోలేని వారు పడుతున్నటువంటి బాధలు మామూలు. అవన్నీ తెలియాలి అని అంటే ఒక వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ పదవిని పూర్తి వికలత్వం కలిగినటువంటి వారికి ఇచ్చి, అందులో మహిళలకు, మహిళలకే ఎందుకు ఇవ్వాలి అని అంటే ఒక ఇంట్లో చదువుకున్న తల్లి ఉంటే ఆ పిల్లలు మొత్తం చాలా చక్కగా నడుచుకుంటారు. అదే ఎంత చదువుకున్న తండ్రి ఉన్నా తల్లి చదువుకోలేదనుకో ఆ పిల్లలు కొంచెం నడవడికలు చాలా తేడా ఉంటుంది. అదేవిధంగా వికలాంగుల బాధలు కూడా ప్రతిదీ క్షుణ్ణంగా ఆలోచించి ఏ విధంగా చేస్తే అభివృద్ధి చెందుతారు, ఏ విధంగా చేస్తే బతుకులో మార్పు వస్తుంది అనే విషయాన్ని గ్రహించడం కోసం ఒక మహిళకే వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి పక్క రాష్ట్రాలకు, తెలంగాణ రాష్ట్రం ఆదర్శవంతంగా కావాలని, ఆ విధంగా చేస్తే కేసీఆర్ గారు కూడా పక్క రాష్ట్రాలకు ఆదర్శ ముఖ్యమంత్రిగా అయితే వికలాంగుల బాధలు తెలుసుకొని ఒక పూర్తి వికలత్వం కలిగినటువంటి మహిళని చైర్మన్ చేసి ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా కూడా ప్రశంసలు అందుకోవచ్చు. కేసీఆర్ గారు తలుచుకుంటే ఏదైనా ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వికలాంగుల బాధలు కేసీఆర్ గారి దృష్టికి పోవట్లేదు. అలా పోవాలి అని అంటే వికలత్వం పూర్తిగా ఉన్న మహిళకు ఇస్తే, వికలత్వం పూర్తిగా ఉన్న మహిళలకు ఇస్తే వారి ద్వారా పక్కా చేరుతాయని నా యొక్క ముఖ్య ఆలోచన. అది 100% నిజం. ఆ విధంగా ఇంకో విషయం ఏమిటంటే కేసీఆర్ గారికి అందరికీ మంచి చేయాలనే ఆలోచన దృక్పథం ఉంది, కానీ తన దృష్టికి వచ్చిన సమస్యని చిటికలో తీరుస్తారు. కానీ తన దృష్టికి పోయే విధంగా చేయనటువంటి గత మాది వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి గారు వికలాంగులకు తీరని అన్యాయం చేశారు. మళ్ళీ అలాంటి వారికి ఇవ్వకుండా పూర్తి వికలత్వం కలిగిన వారికి ఇచ్చి మా వికలాంగుల జాతికి న్యాయం చేయాలని నేను కేసీఆర్కి పాదాభివందనాలు చేసుకుంటూ సవినయంగా కోరుకుంటున్నాను.